హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మైలీ టాక్స్ ఇవాళ నేను కర్ణాటక స్పెషల్ మద్దూర్ వడ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు బియ్యపిండి తీసుకోవాలి తర్వాత కప్పు సూజీ అండి బొంబాయి రవ్వ అంటారు కదా అది వేసుకోవాలి తర్వాత మైదా మైదాపిండి వేసుకోవాలి ఇప్పుడు ఈ మూడింటిని బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి వేడివేడిగా ఉన్న ఆయిల్ను రెండు టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి అది చూడండి ఈ విధంగా బబుల్స్ రావాలి ఇలా వస్తేనే మనకు వడలు అనేవి క్రిస్పీగా బాగా వస్తాయండి ఇప్పుడు దీనిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కావాల్సిన పదార్థాలన్నీ సిద్ధంగా ఉంచుకోవాలి సన్నగా తరిగి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ ముక్కలు అలాగే మూడు పచ్చిమిర్చి ముక్కలు అలాగే కొద్దిగా కొత్తిమీర కరివేపాకు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఇందులోకి వేసుకోవాలి కొత్తిమీర కరివేపాకుని సన్నగా తరిగి పెట్టుకోండి అప్పుడే చాలా బాగుంటుంది అప్పటికప్పుడు ఇన్స్టాంట్గా తయారు చేసుకోవచ్చండి ఇది చాలా తొందరగా రెడీ అయిపోతుంది ఇప్పుడు ఇందులోకి పావు టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి తర్వాత రుచికి సరిపర ఉప్పు వేసుకోండి ఎంత తక్కువగా వేసుకుంటే అంత బాగుంటాయి తర్వాత కొద్దిగా బేకింగ్ సోడా ఇప్పుడు వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి తర్వాత ఇందులోకి సరిపడా నీళ్లు వేసుకుంటూ మనం పిండి ముద్దలాగా తయారు చేసుకోవాలి నీళ్లు ఎక్కువగా వేసుకోదండి జారుగా అయిపోతుంది చూసుకొని కొద్ది కొద్దిగా మాత్రమే వేసుకుంటూ మనం మెత్తని పిండి ముద్దలాగా ముద్ ముద్ తయారు చేసుకోవాలి మెత్తగా అంటే మరీ మెత్తగా కాదండి ఈ పిండి ముద్ద అనేది మరీ మెత్తగా కాకుండా గట్టిగా కాకుండా సెమీ హార్డ్గా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని దానిపైన కొద్దిగా ఆయిల్ అప్లై చేసి ఈ పిండి ముద్దలో ఉంచి కొద్దిగా పిండిని తీసుకొని రౌండ్గా తయారు చేసి ఈ కవర్ పైన ఉంచి చేత్తో ఫ్లాట్గా ఒత్తుకోవాలి ఈ విధంగా ఒత్తుకునేటప్పుడు మనం మరీ పలుచుగా కాకుండా కొద్దిగా మందంగా ఒత్తుకోవాలి ఇప్పుడు ఒక కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని స్టవ్ పైన ఉంచుకోవాలి అది వేడైన తర్వాత మనం ఒత్తుకున్న వడల్ని ఇందులోకి వేసుకోవాలి ఇది వెంటనే మనం తిప్పేయకూడదండి ఒకవైపున కొద్దిగా కాలిన తర్వాత మరొక వైపుకి తిప్పేసుకోవాలి మంటను మనం మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మాత్రమే ఈ వడల్ని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇది వెంటనే కలర్ చేంజ్ అవ్వదండి కొంచెం టైం పడుతుంది రెండు వైపులా సమానంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం డీప్ ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన వేసుకోవాలి ఇదే విధంగా మొత్తం వడలన్నింటినీ తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి ఇన్స్టాంట్గా చాలా తొందరగా అయిపోయాయి కదండి ఈ వడలు చాలా టేస్టీగా కూడా ఉంటాయి అంతేనండి కర్ణాటక స్పెషల్ మద్దూర్ వడ తయారైపోయింది చాలా క్విక్గా ఇన్స్టాంట్గా తయారు చేసుకోవచ్చు చూడండి పైన క్రంచీగా లోపల సాఫ్ట్గా చూడడానికి చాలా బాగున్నాయి కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి పిల్లలు అయితే మరీ ఇష్టంగా తింటారు తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి